Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Manaikulu Sri Jagan Mohan Reddy garu ఉక్కు మనిషిగా మేము చెప్పుకుంటాం. అదే చంద్రబాబు నాయుడిని నన్ను అడిగితే ఆయన తుక్కు మనిషి అని చెప్తాను. ఎందుకంటే ఇటువంటి ట్విస్ట్లు చేయడం ఒక ఊసరవెల్లిలాగా రంగులు మార్చడం అన్నటువంటిది మా పార్టీకి గాని మా పార్టీ నాయకులకు గాని ఉండదు. ఈ తుక్కు మనిషి గారు ఓడిపోయినటువంటి బాధలో ఆవేశం తెచ్చుకున్నట్టు ఊగిపోతూ నటిస్తా ఉన్నారు. ప్రజలు ఇదంతా కూడా అర్థం చేసుకోగలరు. కేంద్రం స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్కి అప్పగించాలని నిర్ణయిస్తే ఇది సరికాదనని మా నాయకులు కేంద్రానికి చెప్పడం జరిగింది. ప్రైవేట్కి అప్పగించకుండా ఏం చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా ప్రత్యామ్నాయాల్ని మా ముఖ్యమంత్రి వర్యులు సూచించడం జరిగింది. బాబు మాత్రం కేంద్రం స్టీల్ ప్లాంట్ కేంద్రానిదని తెలిసి కూడా ఆయన నటిస్తూ ఏదో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన గొప్పగా ఒక విషయం చెప్పుకుంటా ఉన్నారు. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా 1998-2004 మధ్యన వరకు, ఇది మనం 2021లో ఉన్నాం, 17 సంవత్సరాల కిందటి మాట. తుక్కుబాబు గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు. ఏమని? వాజ్పేయి సమయంలోనే ప్రధానమంత్రిగా ఉండగా నేను అపోజ్ చేశాను అని అన్నటువంటి విషయం. ఇటువంటి ఆయన వాజ్పేయి గారు లేరు. తను ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు. ఆయన మీద, వాజ్పేయి గారి మీద ఒత్తిడి తెచ్చానని అంటాడు. చంద్రబాబు నాయుడికి తెలిసింది వైజాగ్ స్టీల్ కాదు. ఆయనకి బాగా తెలిసింది సుజనా స్టీల్స్ గురించి బాగా తెలుసు. వైజాగ్ స్టీల్ గురించి ఆయనకి తెలియదు. సుజనా స్టీల్స్ అనేది ఒక బోగస్ కంపెనీ అనేటటువంటిది బహుశా చంద్రబాబు నాయుడికి తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నాడేమో. బాబు గారు బీజేపీలోకి పంపించినటువంటి ఫ్రెండే ఈ సుజనా స్టీల్స్ కంపెనీకి ఓనర్ అన్నటువంటి విషయం తెలుసుకోవాలి. ఉక్కు ఉత్పత్తితో సంబంధం లేకుండా ఏకంగా దేశాన్ని 8,000 కోట్లకు పైగా ముంచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క సుజనా చౌదరి. దేశంలో బ్యాంకులను దివాలా తీయించడంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. సృజనా చౌదరి కావచ్చు, లగడపాటి కావచ్చు, రాయపాటి కావచ్చు, కావూరు కావచ్చు, లింగమనేని కావచ్చు, ఎర్రమనేని, ఈ రకంగా తీసుకుంటా పోతే చాలామంది ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా బ్యాంకుల్ని కొన్ని లక్షల కోట్లకు ముంచేసినటువంటి పరిస్థితి ఈరోజు. వీళ్ళందరూ కూడా ప్రవచనాలు చెప్తూ ఒక ప్రవచనకర్తల్లా చంద్రబాబుకు తొత్తుల్లాగా ఈరోజు నీతులు చెప్పడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ సందర్భంగా మా యొక్క పార్లమెంటు సభ్యులందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళి కేంద్ర ఆర్థిక శాఖ మాత్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కలవడం జరిగింది. మెమొరాండం సమర్పించడం జరిగింది. ఆ మెమొరాండంలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్లుగా, ఆయన సూచించినటువంటి విధంగా మేము వివిధ రకాలైనటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ యొక్క విశాఖపట్నం స్టీల్కి సంబంధించి 3 R's అంటే దీన్ని ప్రైవేటీకరణ చేయకూడదు. దీన్ని ఏ కారణాల వల్ల అయితే ఇది నష్టాల్లో ఉందో ఆ నష్టాలని నివారించేందుకు మనం తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ రోజు ఇంచుమించుగా 14% ఇంట్రెస్ట్ లోన్ వల్ల ఈ రోజు నష్టాలు వస్తున్నాయి. దీన్ని ఎక్స్పాండ్ చేసి 7.3 మిలియన్ టన్నులకి కెపాసిటీ పెంచిన తర్వాత ఈ యొక్క నష్టాలు రావడం ప్రారంభించాయి. అంతకు ముందు ఇది ప్రాఫిట్స్ లోనే ఉన్నాయి. నవరత్న వన్ ఆఫ్ ది నవరత్నాస్ కంపెనీగా ఉండింది. ఈ నేపథ్యంలో ఏదైతే అడిషనల్ గా బారో చేశారో ఎక్స్పాన్షన్ కి, దాని మీద ఆ యొక్క బారోయల్స్ని అంతటినీ కూడా క్యాపిటల్ కింద మార్చాలి, ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుతుంది అన్నటువంటి విషయాన్ని సూచించడం జరిగింది. ఇక ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్, కన్వర్షన్ ఆఫ్ డెట్ ఆఫ్ ద ప్లాంట్ ఇంటూ ఈక్విటీ, ఇది మేము సమర్పించినటువంటి మెమొరాండంలో ఉండడం జరిగింది. ఇక క్యాప్టివ్ మైన్స్ నష్టాలు రావడానికి మరొక కారణం, బయట మార్కెట్ నుంచి ముడి ఇనుముని మార్కెట్ రేటుకు కొనడం వల్ల ఈరోజు ఈ యొక్క నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటికి క్యాప్టివ్ మైన్స్ని అలాట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క మైన్స్ ఒరిస్సాలో దగ్గరగా, ఒరిస్సాలో చాలా మైన్స్ ఉన్నాయి, ఆ మైన్స్ని అలాట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేశాం. ఇక 2 లక్షల మంది ఉద్యోగస్తులు, ఈ యొక్క కుటుంబాలు ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరి కర్స్ శాపం కూడా మీకు తగులుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ వద్దు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మా పార్టీ కేంద్ర మంత్రివర్యులకి చెప్పడం జరిగింది. ఈ యొక్క 3 స్టెప్స్ అంటే 3 Rs అంటే రీస్ట్రక్చరింగ్, రీవ్యాంపింగ్ అండ్ రివైవింగ్. ఈ 3 చేసినట్లయితే, రీస్ట్రక్చరింగ్, రీవ్యాంపింగ్ అండ్ రివైవింగ్, ఈ 3 చేసినట్లయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ప్రాఫిట్స్లోకి తీసుకురావచ్చు అన్నటువంటి దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక 7 మేజర్ పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేయాలన్నారో ఆ పోర్ట్స్ ప్రైవేటీకరణ కూడా మా పార్టీ వ్యతిరేకించింది. ఈ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేషనల్ అసెట్స్ నాట్ ద సొల్యూషన్ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ నేషనల్ అసెట్ అనేటటువంటిది మన ఆర్థిక సమస్యలకి మనకు పరిష్కారం కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో టెంపుల్ డిసిక్రేషన్ అంటే విగ్రహాలు దొంగలించడం, విగ్రహాలని ధ్వంసం చేయడం, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా మేము గర్హిస్తూ ఉన్నాం. ఒక్క విషయం, ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అంటే 2016లో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 332 ఇన్సిడెంట్స్ ఇటువంటివి జరిగాయి. 2017లో 318 జరిగాయి. ఈరోజు 2020లో అది ఈ చంద్రబాబు నాయుడు చేసేటటువంటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా లేనప్పుడు, ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే దీనికి ఈ పని చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి అచ్చెన్నాయుడు నంది విగ్రహాన్ని టెంపుల్ నుంచి తీసుకొచ్చి రోడ్లో పెట్టడం, ఆయన అనుచరులు మీరందరూ కూడా వీడియోలు చూసుంటారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ చర్యల వల్ల ఇంచుమించుగా 228 కేసులు ఇప్పటి వరకు 2020లో నమోదు కావడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ అన్నటువంటిది ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఫామ్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ టీము కొన్ని అరెస్టులు కూడా ఈ సందర్భంగా చేయడం జరిగింది అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక రిలీజియస్ కన్వర్షన్స్ విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారిని కలవడం, తర్వాత హోమ్ సెక్రటరీ గారిని కలవడం, ఒక రకమైనటువంటి హంగామా క్రియేట్ చేస్తూ దీంట్లో ఏదో స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ మీడియాకు కానీ ప్రజలకు కానీ కలగజేసేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నారు. నిజానికి ఈ కన్వర్షన్స్లో చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల పాత్ర ఎంతైనా ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే ప్రవీణ్ చక్రవర్తి అనేటటువంటి వ్యక్తి వీడియోని మీ అందరికీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు చూపించాడు. ఈ ప్రవీణ్ చక్రవర్తి వీడియో ఎప్పటిది ఏ కాలానికి సంబంధించింది అన్నటువంటిది మీరు ఒక్కసారి గతంలోకి వెళ్ళి గాని చూస్తే ఇది 2015 16 17 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆ సంవత్సరాల్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారని అంటే అది మన చంద్రబాబు నాయుడే. తనే ఇటువంటి కన్వర్షన్స్ కి చేయించి ఆ దురుద్దేశంతో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తున్నాడు అన్నటువంటి దాంట్లో ఎటువంటి సందేహము లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక పెండింగ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే మనకు హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చాల్సిందిగా మేము ఆర్థిక మంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది. దుగరాజపట్నం పోర్ట్ అన్నారు, అది కాకుంటుంటే రామాయపట్నం పోర్ట్ అన్నా నిర్మించండి అన్నటువంటిది. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అన్నది, విజయవాడ వైజాగ్ మెట్రో రైల్ అన్న విజయవాడలోను విశాఖపట్నంలోను మెట్రో రైల్ అన్నటువంటి విషయాన్ని, ఆ తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ వాటర్స్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్, రివర్లన్నింటినీ కూడా నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇన్ఫ్లోస్ను అసెస్ చేసి ఆ ఇన్ఫ్లోస్ని ఆ రాష్ట్రాల యొక్క జియోగ్రాఫికల్ ఏరియాను ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి అలొకేట్ చేయాల్సిందిగా మా యొక్క పార్టీ తీసుకున్నటువంటి స్టాండ్ని మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్, అలాగే మహిళలకు రిజర్వేషన్ ఏదైతే గతంలో కేంద్ర ప్రభుత్వం లోక్సభలోనూ బిల్లు ప్రవేశపెట్టి ఆ తర్వాత ల్యాబ్స్ కావడం జరిగింది. ఈరోజు మహిళలు 13% మంది మాత్రమే, 13% మాత్రమే ఈరోజు మహిళలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి 50% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటిది మా యొక్క పార్టీ ఉద్దేశం. అదేవిధంగా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో బుందేల్ఖండ్ ప్యాకేజ్ లైన్స్లో ఏదైతే మనకు అష్యూరెన్స్ ఇచ్చారో కేబీకే డిస్ట్రిక్ట్స్ ఇన్ ఒరిస్సా, అదే మనకి ఎంతైతే ఇచ్చారో, ఎంతైతే రావాల్సిందో, ఎంతైతే మనకి ఇచ్చారో ఆ బ్యాలెన్స్ను కూడా మాకు రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయానికి వస్తే మా పార్టీ యొక్క విధి విధానాలు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు, రాష్ట్ర గవర్నర్ అపాయింట్ చేస్తారు. రాష్ట్ర గవర్నర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసినప్పుడు అతన్ని తీసేసేటటువంటి అధికారం కూడా శాసనసభ రికమెండేషన్ మీద గవర్నర్కి ఉండాలి అన్నటువంటిది మా పార్టీ యొక్క విధి విధానం. కానీ ఈరోజు అది శాసనసభకు ఆ హక్కు లేదు. అటువంటి హక్కును కల్పిస్తూ రాజ్యాంగాన్ని సవరించాల్సిందిగా మా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అన్నటువంటి వ్యక్తి రాజ్యాంగానికి అతీతంగా పనిచేస్తూ ఉన్నాడు. మంత్రుల్ని ఇంటి నుంచి బయట రావద్దనడం, మాట్లాడవద్దనడం, ఇటువంటి మెంటల్గా ఎవరైతే చపల చిత్తంతో మతిభ్రమించిన వాళ్ళు ఏ రకంగా అయితే చేస్తూ ఉంటారో అలాంటి పనులన్నీ కూడా ఈ యొక్క స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేస్తూ ఉన్నారు. ఒక కడివెడు పాలలో ఒక 3 చుక్కల విషంగాన్ని కలిపితే ఆ మాదిరిగా చంద్రబాబు పెట్టుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులే ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేదానికి నిమ్మగడ్డ లాంటి వాళ్ళని ఈరోజు ప్రవేశపెట్టి వాళ్ళ ద్వారా చంద్రబాబు నాయుడు ఆపరేట్ చేస్తున్నాడు అనేటటువంటి విషయంలో సందేహమే లేదు. ఓటు హక్కు కోసం అప్లై చేసేదానికి కూడా తెలియనటువంటి ఒక వ్యక్తి ఎన్నికల కమిషనర్గా ఉండేదానికి అర్హుడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాజ్యాంగంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 తెలియనటువంటి వాడు ఎలక్షన్ కమిషనర్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈయనకి మతి భ్రమించినట్టు కాదా అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఎన్నికల కమిషన్ని ఇటువంటి మతి భ్రమించినటువంటి వ్యక్తి చేతుల్లో పెట్టడం పిచ్చివాడి చేతిలో రాయి ఎంతైతే అపాయం ఆ రకంగా ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తయారైంది. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడడంలో చంద్రబాబు నాయుడికి ఆ రోజు స్పీకర్ గా ఉన్న యనమల రామకృష్ణుడు ఏ రకంగా అయితే సహాయపడ్డాడో అదే విధంగా ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచేదానికి నిమ్మగడ్డ ఆయన పేరేంది నిమ్మగడ్డ రమేష్ లాస్ట్ టైం ఏదో చెప్పాను నిమ్మగడ్డ భానుమూర్తి అనేటటువంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచే దాంట్లో చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటా ఉన్నాడు. రాష్ట్రంలో ఈ యొక్క విగ్రహాల దొంగలు ఎవరన్నటువంటిది ఇప్పుడే నేను చెప్పిన దాంట్లో తెలుగుదేశం పార్టీ స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అచ్చెన్నాయుడే విగ్రహాలు దొంగిలించడం విగ్రహాలని ధ్వంసం చేయడం ఇటువంటి చర్యలకన్నిటికీ కూడా పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇక లోకేష్ గురించి ఒక్క నిమిషం చెప్పుకోవాలి. మనం మంగళగిరిలో ఓడిపోయినటువంటి లోకేష్ బాబు చిన్ననాయుడు ప్రత్యక్ష ఎన్నికల్లో దించి నేనేమనుకున్నానంటే ఎలాగో అసెంబ్లీకి ఓడిపోయాడు కదా ఏదన్నా ఎంపీటీసీ జడ్పీటీసీ కన్నా నిలబెట్టి గెలిపిస్తాడేమో చంద్రబాబు నాయుడు అనుకున్నా. అటువంటిది ఏమి జరిగేటట్టు కనపడలే. లోకేష్ పంచాయతీ బహుశా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ప్రకారం ఇతను పంచాయతీ ప్రెసిడెంట్గా కూడా అర్హుడు కాడేమో అన్నటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోగలుగుతా ఉన్నా. ఇక స్థానిక సంస్థలకి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు కలిసి పంచాయతీ ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రచారం చేస్తారేమోనని అనుకుంటే అటువంటిది ఏమి కూడా జరగట్లేదు అన్నటువంటి విషయం తెలుస్తుంది. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబును చూడంగానే చాలా పుత్రోత్సాహం అమితమైనటువంటి ఉత్సాహం అన్ని రకాలైనటువంటి ఉత్సాహాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడెందుకో ఒక ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్నాడు అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది.